దేవునికి కాక నా ప్రి సహోదరి సహోదరుడు ఏసుక్రీస్తునాములో మీ అందరికీ నా వృత్తిపూర్వక వందనాలు ఈ మంచి లొకేషన్ ఇక్కడ చిన్న కోరస్ పాడి ప్రభుని ఆరాధన చేసుకుందాం యోహన్ రాజు వార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగులో దేవుడు ఆత్మ గనుక నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆమె అందుకే నిన్ను ఆరాధించేదా నా ఏసయ్యా అందుకే నిన్ను ఆరాధించేదా ఆధారమేమున్నది నీవు తప్ప ఈ లోకములు ఆనందమేమున్నది నీవు లేక నా జీవములు ఆదుకొనుచుంటివే నా కన్న తండ్రివోలే ఆదరిస్తుంటివే నా కన్న తల్లివోలే అందుకే నిన్ను ఆరాధిస్తున్నా నా ఏ సయ్యా అందుకే నిన్ను ఆరాధిస్తున్నా హాలెలుయా హాలెలుయ్యా నాలుగు ఇరవై నాలుగులో ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఎస్ మనము దేవుని ఆరాధించేటప్పుడు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి లోకరీతిగా కాదు లోకరీతిగా మనం ఆరాధిస్తే ఆ ఆరాధనకు ఒక మంచి ప్రతిఫలం మనకు దొరకదు దేవునికి ఇష్టమైన ఆరాధనేది తెలుసా దేవుని మెప్పించే ఆరాధనేది తెలుసా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి హాలె లుయా హాలె అక్కడ దాబీతి కీర్తన అక్కడ అంటున్నాడు నేను ఎప్పుడూ ప్రభుని స్థుతిస్తాను కష్టం వచ్చిన నష్టం వచ్చినా బాధలు వచ్చిన శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా నేను నా ప్రభుని స్థుతించేద్దను నా ప్రభుని కొనియాడేదిను హాలెలు హాలె ఆయనే నాకు కోట ఆయనే నాకు ఆశ్రయ దుర్గం ఆయనే నాకు బలమైన కోట ఉన్నాడు కాబట్టి నేను నిత్యం ఆయన కొనియాడేద్దును నిత్యం ఆయనను ఆమె థ్యాంక్ యూ గాల్ బెస్